Swami Paripoornananda house arrest rendo roju konasagutondi. Ninnati nunchi inka Swamiji gruha nirbandhamlone unnaru. Swamiji talapettina dharma graha yatraku inka anumati labhinchakapovadanto Swamiji keelaka prakatana chese avakasam undi. Dinto Swamiji nirnayam patla Hindu bandhulu utkantaga eduru chustunnaru. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు కర్నె శ్రీశైలం గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీశైలం గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీశైలం గారు, శాంతియుతంగా చేస్తానన్న యాత్రకు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వకుండా హౌస్ అరెస్ట్ రెండో రోజు కూడా స్వామీజీ కొనసాగుతోంది. సో ఆ మొత్తం ఈ పరిణామాలు ఎలా చూడాలంటారు? ఇది కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిదర్శనం అండి. ఎందుకంటే ఏమాత్రం అలజడి సృష్టించకుండా శాంతియుతంగా దేవుని దర్శనం చేసుకుందామని స్వామీజీ భావిస్తే దాన్ని అల్లకల్లోలం చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. ముఖ్యంగా అసలైన నేరం చేసిన వాడిని క్షేమంగా నగరం దాటిచ్చి దేవునికి మొక్కు తెచ్చుకుందామని, దేవునికి మురబెట్టుకుందామని భావించినటువంటి స్వామీజీని హౌస్ అరెస్ట్ చేయడం ఇది రాజ్యాంగ విరుద్ధం. అసలు రాజ్యాంగం తెలుసా కేసీఆర్ గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అలాగే డీజీపీ గారు కూడా ఈ యొక్క స్వామీజీ ఇంటి చుట్టూ 300 మీటర్ల లోపున నిర్బంధం విధించడాన్ని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే 300 మీటర్ల చొప్పున నిషేధం విధించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందుగా ప్రకటన చేయాలి. మరి దాన్ని పూర్తిని ఈ యొక్క దీన్ని రూల్ని పాటించకుండా పోలీసులు వ్యవహరించడం అనేది ఇది రాజ్యాంగ ద్రోహం, ఇది దేశ ద్రోహం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. శ్రీశైలం గారు, అయితే నిన్న ఏకాదశి సందర్భంగా గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటానన్నా కూడా వాళ్ళ వెహికల్స్ లోనే తీసుకెళ్లి మళ్ళీ తీసుకురావడం జరిగింది. అంటే ఈ వైఖరి, అంటే ఇంత కఠినంగా ఒక దేవాలయాన్ని సందర్శించడానికి కూడా వాళ్లే దగ్గరుండి తీసుకెళ్ళడం, అంటే ఇంత నిర్బంధం ఇలా కొనసాగడం అవసరం అంటారా? ఇది మన ఇది అవసరం లేని చర్య. కానీ మరి కేసీఆర్ గారు ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది అనేది ఇప్పటికీ మాకు అర్థం కానిటువంటి ప్రశ్న. ఎందుకంటే మరి ఒక మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తి పైన నిరసన శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తా ఉంటే దాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అణిచివేయడానికి, ఉక్కుపాయంతో అణిచివేయడానికి ప్రయత్నించడం అనేది ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను చెప్తా ఉన్నా. అలాగే స్వామీజీ దర్శనం పూజ ఉపవాస దీక్ష విరమించేటప్పుడు కూడా పోలీసులంతా మొత్తం దేవాలయం చుట్టూ ఉండి వారికి భయాందోళనలు కలిగించడం అనేది ఇది ఒక హిందూ సమాజానికి ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎందుకంటే వేల సంవత్సరాల నుంచి ఋషులు మహర్షులు హిందూ సమాజానికి మార్గదర్శనం చేసినారు. ఈ రోజులు స్వామీజీలు సర్వసంగ పరిత్యాగులు వారు. పరిపూర్ణానంద స్వామీజీ సన్యాసి, ఆయన ఎలాంటి యొక్క ఆయనకు లాభాపేక్ష ఉండదు. ఆయన హిందూ సమాజం యొక్క క్షేమ సమాచారాలు ఈ యొక్క మతానికి సంబంధం లేకుండా ప్రజలంతా క్షేమంగా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటారు. కానీ వారిని ఇట్లా ఇబ్బంది పెట్టడం అనేది మా యొక్క మనస్సులను బాధ పెడతా ఉంది. ఈ యొక్క కనుక మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇమీడియట్లీ హౌస్ అరెస్ట్ నుంచి ప్రభునంద స్వామిని విడుదల చేయాలి, అలాగే పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీశైలం గారు, అయితే అంటే భద్రతా కారణాల దృష్ట్యా, అంటే దాడులు కానీ అంటే అలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంది, భద్రతా కారణాల దృష్ట్యానే మేము అనుమతించట్లేదు అంటున్నారు. అయితే స్వామీజీ తను ఒక్కరే శాంతియుతంగా చేస్తానని కూడా చెప్తున్నారు, అయినా కూడా అడ్డుపడడానికి కారణం ఏంటంటారు? ఇదంతా మరి మైనారిటీ ఓట్ల కోసమే ఈ కేసీఆర్ ప్రభుత్వం చేస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మెజారిటీ ప్రజల ఎలాగైనా గొర్రెలు కాబట్టి ఎలాగైనా ఓట్లేస్తారు అని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటా ఉండేము. ఎందుకంటే పాదయాత్రకు అనుమతి ఇచ్చి మరీ తెల్లారేసరికి అనుమతి నిరాకరించడం అనేది ఇది మనుషులు చేసే చర్యనేనా, ఇది ఒక పాలకులు చేసే చర్యనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే పాదయాత్రలో ఒకవేళ మీకు అసాంఘిక శక్తులు ప్రవేశిస్తున్నాయి అని మీకు ఒక సమాచారం ఉంటే
వాటిని అణగదొక్కడానికి పోలీసులు ప్రయత్నం చేయాల. స్వామివారిని వాళ్ళు కాపాడటంలో ముందుండాల. వాళ్ళు వాళ్ళు స్వామివారి ఇచ్చను ఏదైతే ఇష్టం ఉందో, ఏదైతే దేవునికి మొరపెట్టుకోవాలనుకుంటున్నాడో దానికి మార్గం సుగమం చేస్తూ ఈ యొక్క అసాంఘిక శక్తుల బీజమనం చేయాలా పోలీసులు ప్రవర్తించాలి. కానీ అసలు స్వామీజీ యొక్క కార్యాన్నే భగ్నపరిస్తే ఎలాగండి? థ్యాంక్ యూ అండి కన్నె శ్రీశైలం గారు.